బయట అయితే చాలు బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. ప్రశాంత విశాఖ నగరంలో సెలెక్టెడ్ ఏరియాస్ ని ఎంచుకొని బైక్ రేసర్లు సమూహంగా అలజడులు సృష్టిస్తున్నారు. తాజాగా ఒక బస్ డ్రైవర్ పై దాడి కూడా చేయటం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఇదే అంశంపై మాట్లాడటానికి మనతో పాటు ఏసీపీ హర్షిత చంద్ర గారు ఉన్నారు. అసలు ఈ బైక్ రేసర్లు ఎంతమంది ఉన్నారు, ఒక్కసారి చేసినటువంటి డ్రైవ్ లో వందలకు పైగా పట్టుబడ్డారు అంటే ఏ స్థాయిలో వీరు చెలరేగిపోతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి మేడం అసలు బైక్ రేసర్లు ఎప్పుడూ లేదు విశాఖలో ఇలా? యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే హాలిడేస్ అవ్వడంతో చాలామంది అలా గ్యాదర్ అవుతున్నారు. వీళ్ళకంటూ ఏమీ లేదు. సాటర్డే నైట్స్ అయితే ఎవరికైతే బైక్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వడం, సిటీలో రోడ్ల మీద ఉండడం, డిఫరెంట్ గ్రూప్స్గా ఒక చోట ఉండడం, ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్ కనిపిస్తే ఆ రెండు గ్రూప్స్ కలిసి వెళ్ళడం అలా చేస్తూ ఉన్నారు. అండ్ ఐడెంటిఫై చేసి ఈ సాటర్డే వాళ్ళు రూట్ ఎప్పుడు బీచ్ రోడ్లోనే వస్తున్నారు అని చెప్పి లాస్ట్ సాటర్డే కూడా మాల్ అంతా బీచ్ రోడ్లో ఎక్కువ మంది స్ట్రెంత్తోనే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు పోలీసులు ఎక్కువ మంది బీచ్ రోడ్లో ఉన్నారు, వెళ్ళలేము అటు డ్రైవ్ చేస్తూ అని అనుకున్నారు, సిరిపురం స్వర్ణభారతి జంక్షన్స్ వైపు వెళ్ళి అక్కడ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై దాడి తర్వాత మీకు కంప్లైంట్ వచ్చింది, మీరు సింగిల్ డ్రైవ్ లోనే చాలా మందిని పట్టుకున్నారు. సో ఎలాంటి బైక్లు ఉపయోగిస్తున్నారు, వీళ్ళు ఏజ్ గ్రూప్ ఏంటి మేడం, అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది? ఏజ్ గ్రూప్ అయితే అంతా టీన్స్ ఉన్నారు, 20s to 30s మధ్యలో వాళ్ళు కూడా ఉన్నారు. మేము పట్టుకున్న వాళ్ళలో మల్టిపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, డైలీ వేజ్కి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఏరియా వైజ్ తీసుకున్నా కూడా ఒక్క స్పెసిఫిక్ ఏరియాని కాదు, సిటీలో చాలా ఏరియాల్లో నుంచి కూడా ఉన్నారు. ఇది స్పెసిఫిక్గా పర్టికులర్ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ చేస్తున్న వాళ్ళు, పర్టికులర్ ఏరియాకు చెందిన వాళ్ళు కాదనమాట. వాళ్ళకి బైక్ రైడింగ్ ప్యాషన్ ఉండి ఒక మంచి బైక్ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ బైక్ వచ్చేసారు. మేడం, వీళ్ళు కొన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారని కూడా, సో మీరు పర్టికులర్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా ఒకప్పుడైతే వాట్సాప్ రేసింగ్ గ్రూప్స్ అలాంటివన్నీ ఉండేవి, అందులో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. బట్ రీసెంట్ దాంట్లో అయితే మేము అబ్జర్వ్ చేసిన, మేము క్యాచ్ చేసిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా వాట్సాప్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఏం కనిపించలేదు. కాకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఈ బైక్ స్టంట్స్ చేసే ఒక వ్యక్తికి ఆల్మోస్ట్ 30,000 ఫాలోవర్స్ దాకా ఉన్నారు. సో తను ఇన్స్టా స్టోరీస్ కూడా ఈ స్టంట్స్ పెట్టడం అలాంటివి అన్నీ మేబీ అది చూసి వచ్చిండొచ్చు అని అనుకుంటున్నాను. వీళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, కౌన్సిలింగ్ కానీ మెయిన్గా పేరెంట్స్? సో అంటే పిల్లలు అడుగుతున్నారు కదా అని ఎంత కాస్ట్లో ఈ బైక్స్ అని ఇచ్చేస్తూ ఉన్నారు. ఎస్, అదే పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేశాము. ఈ ఇన్సిడెంట్ కానీ కాదు కానీ ముందు నుంచి కూడా సిటీ పోలీస్ ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ వెహికల్స్ పట్టుకుంటారో వాటికంతా మార్పు ప్రోగ్రామ్ ద్వారా కానీ లేకపోతే స్టేషన్కి పిలిపించి కానీ, సపోజ్ ర్యాష్ డ్రైవింగ్లో కానీ డ్రంకన్ డ్రైవింగ్లో కానీ యూత్ దొరికితే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాతే మేము వాళ్ళకి బైక్ హ్యాండ్ ఓవర్ చేయడం, స్టేషన్ బయలుదేయడం అలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సో అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా పేరెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి మా 3 Town PS లోనే కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అన్నీ లైవ్గా వీడియోస్ అన్నీ చూపించి వాళ్ళకు కూడా చెప్పాం, మీరే సపోజ్ బయటకు ఆ టైంలో వెళ్తూ ఇంతమంది ర్యాష్గా వెళ్తుంటే మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్తున్న టైంలో అని వాళ్ళందరికీ చెప్పాము. ప్లస్ ఇదే కాదు, బై ఛాన్స్ ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు సపోజ్ ఒక వ్యక్తి జస్ట్ బైక్ రైడింగ్ మాత్రమే ప్యాషన్ ఉంటుంది, కానీ అదే వ్యక్తి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టంట్స్ చేస్తున్న వ్యక్తిని చూసి ట్రై చేసి ప్రాణాల మీదకి తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూపించడం జరిగింది. మేడం, ఆర్టీసీ డ్రైవర్ మీద అటాక్ చేసిన అబ్బాయి ఎవరు, అసలు ఎందుకు జరిగింది? ఆ అబ్బాయి పేరు హేమంత్. ఆ అబ్బాయి మామూలు డైలీ వేజ్ వర్కర్ లాగా చేస్తూ ఉంటాడు. జస్ట్ సాటర్డే నైట్ అలా సరదాగా బయటకు వచ్చి అబ్బాయికి బైక్ లేదు, వేరే వాళ్ళ బైక్లో లిఫ్ట్ తీసుకుని మరీ ప్లేస్కి వచ్చాడు. సో వీళ్ళంతా అక్కడ గ్యాదర్ అయ్యి ఏదో ఈ స్టంట్లో చేసుకుంటున్న టైంలో ఆర్టీసీ బస్సు వచ్చింది. రాగానే ఆ బస్సుని చేత్తో ఆపి వైపర్ తీసి కిందకి ఇసిరేశాడు. అదే టైంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దిగి ఆ వైపర్ తీసుకుంటున్న టైంలో కొట్టడం జరిగింది. మ్యామ్, ఎక్కువగా ఈ స్టంట్స్ రేసింగ్లు ఏ ఏరియా వీళ్ళు కవర్ చేస్తున్నారు మేడం, మీ దృష్టికి వచ్చింది? అంటే అదే చెప్తున్నాను కదండి, ఇది ఏరియా స్పెసిఫిక్కో పర్టికులర్ ప్రొఫెషన్ స్పెసిఫిక్కో కాదు, బైక్ రైడింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు.
సో పూర్తి స్థాయిలో వీటిని అరికట్టడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? సర్ప్రైజ్ రైడ్స్ చేస్తున్నాము. వీళ్ళ ద్వారా ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో, ఆ ఫాలోవర్స్ ఎవరు స్టంట్స్ చేస్తున్నారు, అవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఇదే కాకుండా ఆ రోజు నైట్ ఇంకెవరెవరు వచ్చింటారో అవన్నీ కూడా మేము మా కంట్రోల్ రూమ్ సిటీలో వేరియస్ సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా ఐడెంటిఫై చేసాం బైక్స్ని. అవి కూడా వన్ బై వన్ క్యాచ్ చేస్తాం. వీళ్ళే రిపీట్ అయితే కనుక సివియర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వీళ్ళే రిపీట్ అయితే రిపీటెడ్ అఫెండర్స్ కింద మేము షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అబ్జర్వేషన్ కోసం. అండ్ రీసెంట్గా ఈ బైక్ రైడింగ్ జరిగిన కేసులో కూడా 13 మెంబర్స్ దాకా జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. సో మొన్న ఫస్ట్ రైడ్లో ఎన్ని బైక్స్ అదుపులోకి తీసుకున్నారు? ఒక్క నైట్లో మేము దాదాపు ఒక 39-40 బైక్స్ దాకా పట్టుకున్నామండి. ఎక్కువ ఎలాంటి బైక్స్ ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేసిన దానికి? మ్యాక్సిమం నంబర్లెస్ వెహికల్స్, నంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్, కొంచెం ఈ కేటీఎం డ్యూక్ లాంటి స్పీడ్ డ్రైవింగ్కి యూజ్ చేసే వెహికల్స్. థ్యాంక్ యూ. ఓకే.